జగన్మోహన్ రెడ్డి తాము చెప్పినట్టుగా వింటారని మోడీ షాలు భావించారని, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం లెక్క చేయట్లేదనే ఫీలింగ్లో బీజేపీ లోకల్ లీడర్లు ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి సంగతి తెలియక ఇన్వెస్టర్లు ఆయన వలలో పడ్డారని, కానీ కొంతమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆయన మంచి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం యొక్క మెడలు వంచుతామని అధికారం ఇమ్మని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారని జనసేన పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 6 నెలల్లో ఎప్పుడైనా వైకాపాకి చెందినటువంటి 22 మంది ఎంపీలు కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించారా, ఏమైనా సాధించారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది జనసేన పార్టీ. మహారాష్ట్రలో ఒక నమ్మకమైన ప్రతిపక్షం బీజేపీకి రీసెంట్గా దూరమైన సంగతి తెలిసిందే. శివసేన కాంగ్రెస్ ఎంతకు చేరింది, కనీసం వచ్చే 5 ఏళ్ల పాటు శివసేన పునరాలించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాశ్మీర్, అయోధ్య లాంటి భావోద్వేగ అంశాలు మాత్రమే ఎప్పుడు ఎన్నికల్లో గెలిపించలేవు. ఇవన్నీ బీజేపీకి టీడీపీ మీద జనసేన మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పరుస్తున్నాయని అంటున్నారు. ఈ అనుమానం బలంగా ఉంది. ముఖ్యంగా జనసేన మీద ఇది సాఫ్ట్ కార్నర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందట. గత 6 నెలలుగా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి పోరాటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫు ఉన్నటువంటి నిలబడినటువంటి అంశాలని కన్సిడర్ చేసినటువంటి ఢిల్లీ ఆయన వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క వైకాపా అమరావతి విషయంలో ఎటూ తేల్చకపోవడం కూడా బీజేపీకి కోపం తీసుకొస్తుంది. ఆ పార్టీ మంత్రులే అమరావతిని శ్మశానంతో పోల్చారు. ఈ పరిస్థితుల్లో రాజధాని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి పుకార్ల నేపథ్యంలో తమ కళ చెదిరిపోతుందేమోనని ఆంధ్రులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వెంటనే స్పందించి మ్యాప్లో అమరావతిని గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గొప్ప రాజధాని కావాలని కోరుకుంటున్న వారందరికీ పెద్ద ఊరటనిచ్చింది. ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ షాలు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారా అన్నటువంటి అనుమానం స్పష్టంగా వస్తుంది. బీజేపీ గతంలో ఏం చేసిందనేటువంటి అంశాన్ని పట్టించుకునే స్థితిలో ఇప్పుడు ఆంధ్రులు లేరు. ఏదో ఒకటి చేసి మా రాష్ట్రం మరింత దెబ్బను కొనకుండా కాపాడమని కోరుకునేటువంటి పరిస్థితుల్లో వారు స్పష్టంగానే ఉన్నారు. ఇలా కోరుతున్నటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రానున్న ఎన్నికల్లో ఇక్కడ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మెలికి పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.